బ్యాక్ టు మై ఛానల్ రిసి బ్లాగ్స్. ఈ రోజు నేను మీతో షేర్ చేసుకోబోతున్నాను ఈ రోజు సంక్రాంతి స్పెషల్ బ్లాగ్ అన్నమాట. సో చాలా 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 బాగా సెలబ్రేట్ చేసుకున్నాం. డే అయితే ఫస్ట్ షూటింగ్ అయితే ఇక్కడతో స్టార్ట్ చేశానన్నమాట. సో ఎర్లీ మార్నింగ్ నుంచి షూట్ చేయలేదు. సో ఆల్మోస్ట్ 11 అలా అయిపోయింది అనమాట. మెడిటేషన్ కూడా కంప్లీట్ చేసేసుకున్నాను. అంటే ఈరోజు ఉపవాసం అలా ఏం లేదనమాట, పూజ కూడా చేయలేదు, ఈవినింగ్ చేస్తాము అనేసి ఇలా స్టార్ట్ చేశానమాట. సో ఫస్ట్ అయితే ఫ్రెష్ అయిపోయిన తర్వాత రంగోలీ వేస్తున్నాను. రంగోలీ అయితే మీకు చిన్న హిల్ పెయింట్ టిప్ పెయింట్ అంటే ముగ్గు వేయడానికి కాఫీ పౌడర్ ఫిల్టర్ ఉంటుంది కదా, ఆ ఫిల్టర్ యూజ్ చేసుకొని మీరు ముగ్గుగానో ముగ్గు పిండి వేసుకున్నట్లయితే చాలా ఈజీగా తొందరగా కంప్లీట్ చేసుకోవచ్చు. ఎంత పెద్ద ముగ్గు అయినా సరే ఈజీగా క్విక్గా రెడీ అయిపోతుంది అనమాట. సో నాకున్న కలర్స్తో నేను అసలు కలర్స్ కూడా తీసుకురాలేదు, లాస్ట్ ఇయర్ ఇచ్చిన కలర్స్తో అడ్జస్ట్ చేసి వేసేసాను అనమాట. ఇదైతే ఆవుకోటం చూపించాను కదా, లాస్ట్ టైం కూడా చూపించాను. ఇలా రెడీ చేసామన్నమాట. ఇప్పుడు జస్ట్ అంతా రెడీ చేసి పెట్టామన్నమాట, ఇంకా డ్రై కూడా అవ్వలేదు. సో కంప్లీట్గా ఇలా వర్క్ అంతా అయిన తర్వాత షూట్ స్టార్ట్ చేశానన్నమాట మీకు చూపించడానికి. నేను పని చేసేటప్పుడు అయితే ఏమీ షూట్ చేయలేదు, ఇలా అయితే రెడీ చేసామన్నమాట. సో ఇది మా పక్క ఇంటి వాళ్ళు వేసిన ముగ్గు అండ్ ఇక్కడ చాలా వరకు వేసారు. మాధవి ఇంట్లో అయితే చాలా బాగా వేసింది మాధవి ముగ్గుడ ముగ్గు. అండ్ నేను వేయాలన్నా నాకు ఓపిక లేదన్నమాట, పని ఎక్కువ ఉంటుంది కదా పండుగ రోజు. సో చాలా సింపుల్గానే ముగ్గు అనేది కంప్లీట్ చేసేసాను. సో ఇది కలర్ ఫుల్ చేసిన తర్వాత వేయలేదు. నా వాయిస్ వినిపించి మా లైక్ డెలివరీ అయింది అన్నమాట. సో ఆ పిల్లలు అన్ని కింద ఉంటే డిస్టర్బెన్స్ గా ఉంది అండ్ మా రూమ్స్ అన్ని క్లీన్ చేస్తున్నామని పైన షిఫ్ట్ చేసాము. ఒక్క నిమిషం ఉండట్లేదు మేము లేకుండా, అస్సలు అరుస్తూనే ఉంది. మా వాయిస్ ఉంటే చాలు ఇంకా రావాలని వదిలేసిన రీడే, మీరు రాండి అన్నట్లు మాట్లాడుతున్నాను అనమాట. సో వన్స్ అగైన్ ఇవంతా వదిలేయండి. సో మీ ఇంట్లో మీ సంక్రాంతి ఎలా సెలబ్రేట్ చేసుకున్నారు అండ్ మీ అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు. అండ్ ఇప్పుడైతే మనం ఈరోజు సంక్రాంతి రోజు పొంగల్ చేసుకుంటాం, ఆవును క్లీన్ చేస్తాం, ముగ్గులు వేసుకుంటాం, చాలా సెలబ్రేట్ చేసుకుంటాం కదా. సో అందులో నేను చాలా వరకు ఈరోజు షూట్ చేయడం స్కిప్ చేసేసాను. సో చాలా లేట్ అయిపోయింది, నైట్ 12 అయింది అనమాట పడుకోవడానికి. సో అందుకోసం ఎర్లీ మార్నింగ్ లేవలేకపోయాను. సో ఇప్పుడైతే నేను ఆల్రెడీ బ్రేక్ఫాస్ట్ కూడా చేసేసాను అండ్ పూజ మార్నింగ్ చేయడానికి కుదరలేదండి. సో ఈవినింగ్ చేద్దామని పూజ అరేంజ్మెంట్స్ అండ్ గొబ్బెమ్మలు పెట్టాలి, పొంగల్ చేస్తాను, ఆవును రెడీ చేస్తాను అండ్ మా కొట్టం ఉంటుంది కదా ఆవులు కట్టడానికి. ఈరోజు వాడికే కదా ఎక్కువ పూజ, వాడికే ప్రియారిటీ ఎక్కువ ఇస్తాం. సో అండ్ ఈవినింగ్ ఎద్దులు బెదిరిస్తాము అండ్ ఆవులు చీట్లెక్కుపు తీసుకెళ్తాము. సో అవన్నీ ఈ వీడియోలో ఉంటాయన్నమాట. సో అండ్ ఊర్లో ముక్కలేసారు కదా చాలా వరకు, అవన్నీ షూట్ చేస్తాను. సో ఈ వీడియో మీకు అందరికీ నచ్చుతుంది అనుకుంటున్నాను. ఎందుకంటే ఎవరైతే పల్లెటూరు లేకుండా బయట ఉంటారో వాళ్ళకి పల్లెటూరు మిస్ అవుతూ ఉంటారు కదా, వాళ్ళకందరికీ బాగా పల్లెటూరు చూసాము, మన ఊరికి వచ్చాము అనే ఫీలింగ్ రావాలి అనేసి నాకు ఒక చిన్న ఒపీనియన్ అనమాట. అండ్ లాస్ట్ ఇయర్ ఇంకా బాగా తీసాను అనుకుంటా. ఈ ఇయర్ అయితే నేను ఆవును కడగడానికి వెళ్ళలేదు, మా ఆయన మా అత్త వెళ్ళి వచ్చేసారనమాట. అంటే అందరూ మార్నింగ్ లేవడమే లేట్ అనమాట. సో చాలా లేట్గా లేచాం కాబట్టి ఈరోజు వీడియో కొంచెం లాస్ట్ ఇయర్ కన్నా ఈ ఇయర్ కొంచెం తక్కువే అని చెప్పుకోవాలి. బట్ మీరేం చూసి వీడియో బాగుందా లేదని కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి అండ్ నాకు చిన్న లైక్ చేసేయండి. చాలా ఇప్పుడైతే పొంగల్ చేసేద్దాం. సో ఇప్పుడైతే పొంగల్కి పెసరపప్పు తీసుకుంటున్నా. సో చాలా తక్కువ చేస్తున్నాం మేము, ఉన్నదే 4 మెంబర్స్, అందులో ఆవు కొంచెం మాకు కొంచెం అంతే. సో చాలా తక్కువ చేస్తున్నాను ఎందుకంటే దోశలు ఉంటాయి అండ్ రాత్రికి కూడా చేస్తాను. సో తక్కువ తీసుకుంటున్నాం. క్యారెట్స్ ఇంట్లో కలిసి కదా ఇంట్లో వంట చేయడం. ఒక చిన్న టిప్ ఏంటంటే మన ప్రెషర్ కుక్కర్ విజిల్ సరిగ్గా రాదు కదా, అప్పుడు గ్యాస్కెట్ ఏం చేయాలి తెలుసా? సరే రాని చూపి ఇలా గ్యాస్కెట్ ని ఫ్రిడ్జ్ లో పెట్టి ఒక 5 నిమిషాల తర్వాత మనం గ్యాస్కెట్ యూజ్ చేసుకుంటే కనుక విజిల్ అనేది బాగా వస్తుంది అనమాట. ఇది ఒక చిన్న టిప్ సంక్రాంతి రోజు. పెసరపప్పు కడిగేసుకుంటున్నాం. అందరికీ తెలుసు పొంగల్ చేసే విధానం, బట్ స్టిల్ నేను ఈరోజు సంక్రాంతి కాబట్టి పొంగల్ చేస్తున్నాను అనమాట. సో అది నేను ఇంకా షేర్ చేసుకుంటున్నాను. అండ్ లాస్ట్ ఇయర్ ఇంకా మంచిగా డిఫిక్గా పెట్టాను వీడియో, నాకు చాలా బాగా నచ్చింది లాస్ట్ ఇయర్ సంక్రాంతి వీడియో. సో ఐ హోప్ ఈరోజు మీకు బెస్ట్ ఇవ్వాలనుకుంటున్నాను. సో ట్రై చేస్తాం, మ్యాక్సిమం ట్రై చేస్తా. సో ఫస్ట్ అయితే క్లీన్ చేసేసుకున్న పప్పుని అండ్ కొంచెం వాటర్ యాడ్ చేసేసుకుందాం. ఇప్పుడైతే ఒక 2 విజిల్స్ పెట్టేసిన తర్వాత రైస్ యాడ్ చేసేసుకుందాం. ఇట్స్ బెటర్ అనమాట, పప్పు బాగా ఉడుకుతుంది అందుకోసం. నేను మర్చిపోయాను, యాక్చువల్లీ పొంగల్ చేయడం మర్చిపోయాను. రైస్ కూడా వేసేసుకోవాలి, రైస్ ప్లస్ పప్పు రెండు వేసుకోవాలి.
సో రైస్ కూడా ఇప్పుడు కడిగేసి వేసేసుకుంటున్నాను అనమాట. ఒక్కొక్కసారి బ్రెయిన్ వర్కౌట్ అవ్వదు కదా ఇంట్లో, సో అలాంటివి ఇలా జరుగుతూ ఉంటాయి. సో చాలా తక్కువే చేస్తున్నా. అమ్మమ్మ అంటే ఒక పావు పావు పప్పు అంటే అందులో హాఫ్ పప్పు హాఫ్ బియ్యం వేసేస్తున్నాను అనమాట. సో ఫస్ట్ అయితే ఒక 2 విజిల్స్ అని చేద్దాం. ఇప్పుడైతే ఒక పక్క రైస్కి ఒక పక్కన పొంగల్కి పెట్టేశాను. అండ్ ఇప్పుడు ఏం చేస్తాం తెలుసా, మనము ఆవులకి పూజ చేయాలి కదా, అదంతా క్లీన్ చేసి పెట్టామని షూట్ చేశాను అనమాట. సో అక్కడ పసుపు కుంకుమ పెట్టేసాం అండ్ కొబ్బరి మీద పెట్టేసుకున్నాం. వచ్చేయండి ఆవులోకి. ఇది 2 విజిల్స్ వచ్చేస్తుంది. సో మనకు పని తొందరగా అవ్వాలంటే ఇలా ఆల్టర్నేట్ పని తప్పదు, అది ఫెస్టివల్ టైమ్స్లో ఇంకా అనమాట. ఫస్ట్ అయితే ఇంకా నేను పూజ రూమ్ కూడా రెడీ చేయలేదు గాయ్స్. అసలు ఏం చేస్తున్నాను ఈరోజు పొద్దున్న ఇద్దరు లేచిన నుంచి ముగ్గేయడం ఇంట్లో పని చేయడం సరిపోయా. సో ప్రస్తుతానికి అయితే గొబ్బెమ్మలు పెట్టేసుకున్నాం. గొబ్బెమ్మలు పెట్టిన తర్వాత పూజ రూమ్ డెకరేట్ చేద్దాం అనమాట. ఇవన్నీ ఆల్రెడీ మా అక్క తెచ్చారు. కింద యాడ్ చేస్తున్నా బంగారం, ఇందులో అయితే కష్టమేమో కింద యాడ్ చేస్తా పొగం పెట్టు. సో ఇవన్నీ ఇవి తంగేడు పూలు, మారేడు పూలు, గురుకు పూలు, వీటిని ఏమంటారో గుర్తులే మాకు. సో ఇవన్నీ అనమాట. ఫస్ట్ అయితే ఇప్పుడు గొబ్బెమ్మ చేసుకోవడానికి ప్యాడ కావాలి కదా, ప్యాడ తీసుకుంటాను. ఫస్ట్ అయితే గొబ్బెమ్మలకి ప్యాడ కావాలి కదా, సో తీసుకుంటున్నాను అనమాట. మీ ఇష్టం, వాళ్ళ ఇష్టం. కొంతమంది చిన్నగా పెడతారు, కొంతమంది పెద్దగా పెడతారు. ఇలాంటి షేప్ రావాలి, ఇలా ఒక్కో షేప్ లాగా. సో మాది గట్టి పేడ లేదు, మెత్తగా ఉందనేసి మా అత్త ఇలాంటి కొంచెం గట్టి పేడ తెచ్చింది అనమాట. ఇదైతే కొట్టంలో ఇట్లా పేడ తట్టలాగా తట్టేస్తారు అనమాట అందుకోసము. అండ్ ఇప్పుడు ఏంటో తెలుసా, చలో రండి చెప్తా. చలో రండి. అమ్ములాడు ముగ్గులు వేస్తుంది, పొద్దు నుంచి ముగ్గులు వేసినట్లే ఉంది. అక్కడ కూడా ఒకసారి తీసుకుంటారా అండి. అమ్ములు కాదు అది ఉండేది, అమ్ములు లేకపోతే మనకు అవసరం లేదు. రండి మన పని మనం చూసుకుందాం, మనకు అవసరం లేదు. ఇలా వేసాం ఇదైతే. ఏం బంగారు అవి పూలు, అనప పూలు. ఆల్మోస్ట్ 5 టైప్స్ అనుకుంటా, 5 రకాల పూలు. ఇవేం పూలు, తీగలు తీగలు పూలు. అయిపోయిన ముగ్గు ఏంటి గిన్ని బిక్కచ్చింది, అది చాలా కావాలన్నా. గొబ్బెమ్మలు అయితే రెడీ చేసేసాను. సో మా అత్త ఎక్కువ బిక్కొచ్చింది అడుగుతున్నాను అనమాట, అంతే. సో ఇది కొట్టంలోకి తీసుకెళ్ళి పెడదాం. ప్రస్తుతానికి అయితే గొబ్బెమ్మను ముగ్గులు పెట్టేద్దాం. హలో ఈయన 2 పెడుతున్నా ఏదంటే చాలా, 2 3 పెట్టాలన్నా ఉండదు. ఇంకో ఈ మధ్యలో లోడ్ పెట్టేస్తాను. ఇదంతా మొన్న క్లీన్ చేశాను, చెట్లు చాలా పెద్దవైపోయాయి. మీలో నాకు రెగ్యులర్ గా నా వీడియోస్ ఫాలో అవ్వాలి అందరికీ తెలుసు. నేను ఊరికి వచ్చినప్పుడు పెట్టిన చెట్లు అనమాట ఇవి. నేను ఇక్కడ ఏం పెట్టినా ఎంత బాగా పంట అయ్యాయంటే అంత బాగా పంట అయ్యాయి. ఇవి చాలా చిన్న మొక్కలు,
మూడు మొక్కలు ఏమో పెట్టాను, అప్పటి నుంచి మాండ్లాగా అయిపోయాయి. అండ్ ఇదే ప్లేస్లో నేను బెండ గింజలు పెట్టాను, అంటే బెండకాయలు. బెండకాయలు కూడా చాలా నేను తిన్నాను, నా చెల్లెలి ఫ్యామిలీ తినింది, అండ్ మా అమ్మ వాళ్ళకి పంపించాను. అండ్ దీంట్లో బీన్స్ కూడా పెట్టాను అనమాట, బీన్స్ టైంలో కూడా చాలా బాగా వచ్చాయి. అమలు వస్తుంది రా. అమ్మో నిన్న ఈవినింగ్ టైంలో వేసామన్నమాట, వెయ్యలేక ముగ్గు వేసిన ముగ్గు అనమాట ఇది. అమ్ము తల్లి వచ్చి ఇప్పుడు వీడియోకి రావడానికి సిగ్గు పడిపోతాను, సిగ్గు. ఈవినింగ్ రెడీ అవుతారు కదా, అప్పుడు మేడమ్స్ వస్తారు, అప్పుడు వస్తారు, అప్పుడు చూస్తారు. అండ్ మీరు ఎంతమంది అమ్ములు మిస్ అవుతున్నారు ఎవరు చెప్పట్లే, కమెంట్ చేయండి. ఎంతమంది అడుగుతారు అమ్ములు రావట్లేదు రావట్లేదు అనేసి, వస్తుంది ఈరోజు వీడియోలో మేబీ, గ్యారంటీ ఇవ్వలేను చెప్పలేను. ఏమో ట్రై చేద్దాం. మా ఆవులు కుట్టం ఆల్రెడీ నేను ఇక్కడ రెడీ చేసినప్పుడు కొంచెం వీడియో తీశాను, చలో రాండి. ఇది మా గోమాతకు అన్నమాట, రెండు నిన్న ఏ ఒక్కటైపోయింది, బట్ అయినా పర్లేదు. ఈడనమాట వీటికి మేము ఇలా చేస్తాం. లాస్ట్ ఇయర్ నేను వీటికి కూడా కలర్స్ వేసిన, మీకు కనిపిస్తే లైట్ అయిపోయింది. ఈ ఇయర్ మా అత్త వేసింది కాబట్టి ఇంత మాత్రం వేసింది. ఇలా కొడతామన్నమాట. వీటికి పసుపు కుంకుమ పెడతారు. ఎవరికైనా బాగా ఊర్లు ఇష్టపడే వాళ్ళకి, ఇలాంటి ట్రెడిషన్ ఇష్టపడే వాళ్ళకి బాగా నచ్చుతుంది ఈ వీడియో. ఇంకైతే ఇప్పుడైతే వాకిండ్లకు పూజ రూమ్ అలా క్లీన్ చేయాలన్నమాట, అంటే క్లీన్ కాదు అరేంజ్ చేయాలి, పసుపు కుంకుమ పెట్టాలి కదా అన్నమాట. సో చలి పట్టేసి మిమ్మల్ని ఇక్కడైతే నేను పట్టిలు వేయించుకుంటున్నా. నా పట్టిలు ఇంకొక పేరు కనిపించలేదు, సో ఇది ఏదో పాతది ఉంటే దాన్ని వేసుకుంటున్నాను అనమాట, కొత్తది ఎక్కడో కనిపించలేదు. సో పోయింది అనుకుంటా, నాకు తెలియదు, చాలా వెతకాను కనిపించలేదు. ప్రస్తుతానికి అయితే ఉన్న ఓల్డ్వి వేసుకుంటున్నాను అనమాట. వీళ్ళు కష్టపడుతున్నారు వేయడానికి, అమ్ములో ఉండు శివ. సో ఇది ఒక చిన్న బిట్ యాడ్ చేశాను, నాకు హ్యాపీ మూమెంట్ అనిపించింది అనమాట. సో దానికోసం యాడ్ చేశాను. సో నాకు రాదు కాబట్టి వాళ్ళు వేస్తున్నారు, నాకు పట్టిలు వేసుకోవడం చిన్నప్పటి నుంచే రాదు. సో ఇలా హెల్ప్ చేశారనమాట. సో ఒక్కొక్క చోట అయితే నేను వీళ్ళలో మొత్తం అలాగే రాగా వదిలేశాను, వాయిస్ ఓవర్ ఏమి ఇవ్వలేదు, అది కావాలనే చేశానమాట. మళ్ళీ నాకు మెసేజెస్ పెడతారు లేదంటే కమెంట్ చేస్తారు, అక్క ఇక్కడ మీరు మిస్ చేసేసారు అన్నట్లు. ఎందుకంటే ఒక్కొక్కటి ఒరిజినాలిటీ ఉంటే బాగుంటుంది అనేసి నేను అలా పెడతానమాట. సో ఈవినింగ్ అయిపోయింది, నా అవుట్ఫిట్ అయితే ఇలా ఉందన్నమాట. నేను ఆల్రెడీ మీకు నా కొంతమంది సబ్స్క్రైబర్స్ కి తెలుసు, నేను ఆల్రెడీ లెహెంగా లంగా కొని తెచ్చుకున్నానని, బట్ అది అట్లే భద్రంగా పెట్టి. ఇదేం తెలుసా, నేను లాస్ట్ టైం ఆల్మోస్ట్ 3-4 ఇయర్స్ బ్యాక్ లెహెంగా అనమాట, లెహెంగాలో చోలి అండ్ రీసెంట్ గా తెచ్చుకున్న లంగా కొన్న దుప్పటా యూజ్ చేసేసాను, అండ్ ఎప్పుడో స్టిచ్ చేయించుకున్న బ్లౌజ్ అనమాట. సో మిస్ మ్యాచ్ చేసుకుని వేసేసుకున్నా. సో అండ్ ఆల్రెడీ నేను ఇది ఈ జ్యువెలరీ అయితే ఆక్స్ఫర్డ్ చదువుకున్నప్పుడు, నేను డిప్లొమా చదువుకున్నప్పుడు తెచ్చుకున్న జ్యువెలరీ, బట్ అప్పుడు చాలా కాస్ట్ అనిపించింది. కొంచెం జూమ్ చేసుకోండి, అప్పుడైతే చాలా కాస్ట్ అనిపించింది అనమాట. సో ఇది అప్పుడు నేను కొన్నప్పుడు అయితే చాలా కాస్ట్ అనిపించింది, 1800 అలా పెట్టుకున్నాను, బట్ నో చేంజ్ అండి, నేను కొన్నప్పటి నుంచి అలానే ఉంది. సో ఇప్పటికి కూడా అంటే దీనికి ఇంకా పాపిడి విల్లాగా ఉంది అనమాట. సో నేను అదంతా ఆడబాటం ఏం లేకుండా సింపుల్ గా ఇలా రెడీ అయిపోయాను. సో నా అవుట్ఫిట్ ఎలా ఉంది, మార్నింగ్ అవుట్ఫిట్ వేరే అనమాట, కుర్తా వేసుకున్నా. అండ్ ఇది ఈవినింగ్ కి ఎలా ఉంది తప్పకుండా కమెంట్ సెక్షన్ లో కమెంట్ చేయండి.
ఇలా బలూన్స్ ఊపుతున్నాం. ఫస్ట్ టైం అండి మేము ఇంట్లో బలూన్స్ ఆవులు కడుతున్నది. సో ఫస్ట్ టైం చేస్తున్నాం ఇలా. మా ఆవు భయపడుతుంది అనేసి భయంగా ఉంది, బట్ అందుకే చాలా చిన్న సైజ్ బెలూన్స్ తెచ్చాము. అది నడుము కట్టాము, మెడ దగ్గర కడతారు అందరు, మేము నడుము కట్టాము. అది చూస్తే భయపడుతుంది అండ్ ఇప్పుడు పాలే ఇవ్వట్లేదు, అంటే భయపడుతుంది, తంతుంది అనమాట ఆవు. సో ఇప్పుడు భయపడి మళ్ళీ పాలు కూడా ఇవ్వదు తంతుంది అనేసి భయంతో నడుము కట్టామన్నమాట. అండ్ చిన్న సైజ్ బెలూన్స్ కూడా తెచ్చాము. సో ఇలా అనమాట. అండ్ చాలా బాగుంది డే మొత్తం, చాలా అంటే చాలా బాగా ఎంజాయ్ చేసాము. సో ఇక్కడ మేము బెలూన్స్తో తీసుకొని కొంచెం ఫోటో ఫోజులు ఇచ్చుకుంటున్నామాట. చాలా చిన్న బెలూన్స్, చిన్నపిల్లలాగా బిహేవ్ చేస్తాం కదా, ఒక్కొక్కసారి చిన్నపిల్లలాగా ఆడుకుంటాము. సో ఇవన్నీ బ్లో చేసి అండ్ ఫొటోస్ తీసుకున్నాం, బాగా ఫొటోస్ తీసుకున్నాం. అండ్ ఇక్కడ లైటింగ్ తక్కువ ఉండడంతో అస్సలు సరిగా లైటింగే రాలేదు, వెంటిలేషన్ బాగాలేదు. సో ఫొటోస్ అయితే అంత సరిగ్గా రాలి, బ్లాక్, చాలా బ్లాక్గా వచ్చాయి. వీళ్ళు క్లోజప్గా రండి అంటే చాలా దూరం దూరంగా జరుగుతున్నారు, అమ్లు, హన్వి అండ్ మా ఆయన అనమాట. అండ్ ఇక్కడ ఏంటంటే ఇది పల్లెలో వేరే వాళ్ళది. సో వేణు అనేసి తన వాళ్ళ తనవి అనమాట. ఈ ఎద్దులు చాలా బాగుంటాయి, అందుకే చిన్న బిట్ తీసుకున్నాను, నాకు నచ్చాయి అనమాట. అండ్ వీళ్ళు డెకరేషన్ కూడా చాలా బాగా చేస్తారు, చాలా బాగా రెడీ చేశారనమాట ఎద్దుల్ని. సో చూసారు మా ఆవులైతే, మా ఆవుకి ఏమైనా ఇంత పెద్ద బలూన్ ఒక్కడికి అనిపించింది అనుకోండి, నెత్తికి వచ్చేసి పడిపోయి తన్నేస్తుంది. ఆ కష్టంతో మీరు చూడొచ్చు మేము ఎలా చేసాము అనేది. అండ్ ఇక్కడైతే ఈవినింగ్ అయిపోయింది కదా, పూజ చేస్తున్నాను. లాస్ట్ ఇయర్ అయితే ఇలాంటిది ఏంటి నేను చేయలేదు, చాలా చిన్న తక్కువ పెట్టాను అనమాట. ఇప్పుడు నైట్లో ఏం జరుగుతుంది అనేది మీకు షూట్ చేసి పెట్టి కంప్లీట్ వీడియో చూడండి అండ్ లైక్ చేయండి. చాలా బాగుంటుంది అనుకుంటున్నాను, ఎవరైనా పల్లెటూరుని మిస్ అయ్యే వాళ్ళకి చాలా బాగా ఉంటుంది అనిపిస్తుంది. సో డెఫినెట్గా మీకు నచ్చుతుంది అనుకుంటున్నాను. నన్ను చూపేద్దు మగానికి, ఈ పక్క నుంచి చేసి దాడు. ఓ కన్ను మీమ, కన్ను మీమ, కన్ను మీమ, అట్లా ఆడు ఆడా తినే. అది ఏ మందు బంగారా రాజు, ఇప్పుడే బాగా రాజు బిన్నారా అట్లా కరకండి బాండ్ ఇప్పుడు వస్తాను కదా ఇట్లా. ఈ పక్క కను మీ అమ్మ, చెమ్ములు చెమ్ములు పడదంటుంది మీరు. మా అయితే సైలెంట్గా ఉండేది కాదు, చాలా భయం వేసేస్తుంది దీంతో. మా అత్త ఎట్లా హ్యాండిల్ చేస్తుందా అనిపిస్తుంది. నాకైతే అస్సలకే రాదు దీన్ని హ్యాండిల్ చేయడము, మా ఆయనకు ఉన్నది రాదు. సో తనే హ్యాండిల్ చేయాలి. తీసుకెళ్ళడానికి ఎట్లా తీసుకెళ్తుందో అనిపించింది అనమాట. దాన్ని కట్టడానికే భయం వేస్తుంది. అండ్ వేరే వాళ్ళు ఎంత బాగా ఉన్నాయి తెలుసా, మా రెడ్డి శేఖర్ అన్న అయితే చాలా బాగా నిన్నాయి. తను అంటే అలా చేయొచ్చు, అది సైలెంట్గా ఉంటుంది, నెత్తండి పడిపోయేలాగా ఉందన్నమాట. భయం వేసింది ఎక్కడ తొక్కేస్తుందో అనేసి. బట్ అందరూ చాలా బాగా రెడీ చేశారు. ఊర్లో పండుగ అయితే చాలా బాగా జరిగింది, చాలా వరకు అందరూ బాగా చేశారు. నేను సింపుల్ గా చేశాను, మా ఆవుతో భయం అండి. నిజంగా చేయడానికి ప్రాబ్లం కాదు కానీ మా ఆవుతో భయము. మెడలో హారం వేస్తామన్నా కూడా మా అత్త వద్దు అని చెప్పింది. అంటే అది భయపడుతుంది, చాలా బాగా నచ్చింది అనుకుంటున్నాను. అంటే ఒక్కొక్క చోట అయితే చెప్పాను కదా ఆల్రెడీ, అలాగే ఉంటున్నాను వీడియోస్ అని. అంటే వచ్చినట్టు ఇంకా చెప్తున్నాను అనమాట బాగుంటుంది అనేసి. సో అంటే మీ పల్లెలో మీ ఇంట్లో పండుగ ఎలా జరిగింది అనేది తప్పకుండా షేర్ చేసుకుంటాను. మా ఊర్లో మాత్రం పండుగ చాలా బాగా జరిగింది. లాస్ట్ ఇయర్ కన్నా ఈ ఇయర్ ఇంకా బాగా ఎంజాయ్ చేశాను. లాస్ట్ ఇయర్ అంటే అప్పుడే నేను కరోనా టైం కదా ఫస్ట్ టైం వచ్చాను. అంటే బెంగళూరు నుంచి వచ్చేటప్పుడు నాకు అంత క్లోజ్గా ఉండేది కాదు, ఇప్పుడు కొంచెం 2 ఇయర్స్ ఉంటుంది వచ్చి. సో కొంచెం బాగా ఫ్రెండ్లీగా ఉన్నారు అందరూ కూడా. సో నాకు బాగా ఎంజాయ్ చేశాను చాలా. చాలా బాగా చాలా 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 స్పెషల్గా ఉంది అండ్ చాలా బాగా ఎంజాయ్ చేశాను. సో డే స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు చాలా ఎంజాయ్ చేశాను అండ్ చాలా ఫన్ ఉంది తెలుసా. ఇక్కడ ఒక చిన్న దూడ అయితే అస్సలు బీవచ్చం చేసేసింది అంతా అయిపోయిన తర్వాత. బట్ శివ అప్పుడు ఆ టైంలో కెమెరా ముందుకు తీసుకెళ్ళినారు, ఇంకా ముందు చాలా రెడీ చేస్తారు కదా, అక్కడ తీసుకెళ్ళి పెట్టినారు.
అనమాట. సో నా దగ్గర మొబైల్ ఉండలేదు సో ఆ టైంలో షూట్ చేయడానికి. చాలా అంటే చాలా ఎంజాయ్ చేశాం అండ్ చాలా ఫన్గా ఉంది. చాలా మంచిగా రెడీ చేశారు, చూసారు కదా, ఇది రెడీ చేశారు, చాలా బాగా చేశారనమాట. సో అవి బాగున్నాయి, నేను పట్టుకున్నా కూడా కాదు, అవి ఏం అనట్లేదు అనమాట. సో అలా ఉంటే ఏమైనా చేయొచ్చు అనుకున్నాను. పూజ చేసే టైంలో కూడా ఎక్కడ తంతుంది అనే భయమే ఉండింది, మొక్కలన్నా కూడా దానికి భయమే తీసుకోండి, అలా ఉండింది అనమాట నా కండిషన్. సో అంటే మీరు డెఫినెట్గా ఫుల్ వీడియో చూడండి, నచ్చుతుంది. చెప్పినారు యాదా నిల్చుకో పక్క. ఓకే, నాకు ఇక్కడ బాగా నచ్చి ఆవు దగ్గర ఫోటో తీసుకుంటున్నాను అనమాట. సో తమ్మేల్కి ఉంటే నేను తీసుకున్నాను. సో బాగుంది కదా, కలర్ఫుల్గా అనిపిస్తుంది. సో ఈ అవుతో చిన్న ఫోటోస్ తీసుకున్నాను, చిన్న వీడియో కూడా. నాకు ఎక్కడ బెలూన్ సౌండ్స్కి ఎక్కడ భయపడతాయో, ఎక్కడ మీదకి వస్తాయని అయితే మాత్రం భయం, చిన్న భయం అయితే ఉన్నింది. అండ్ ఇది టాప్ వ్యూ అండి, చాలా బాగుంది. నిజంగా ఎన్నిసార్లు చెప్తానంటే అంత బాగుంది అన్నమాట.
కత్తి బాబు అన్నా ఏం నాన్నా, మనం కొంచెం ముందే వచ్చేసింటే సరిపోయేదిలే, కొట్టుకొని వెళ్ళిపోదాం. ఏం మొక్కింటువా, ఏం మొక్కింటువా? సో ఫస్ట్ అంతా కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడైతే భోజనాలు చేసుకొని తిరగమే. పొంగల్ చేసా కానీ ఖాళీ అయిపోయింది, పొంగల్ ఖాళీ అయిపోయింది. కొంచెం కాపు పెట్టడానికంటే ఇప్పుడైతే వడ నాన్ చేశాను. వడ చేసి మనం చిత్రాన్న మనం చేసుకొని తినాలనుకుంటున్నాను అనమాట. త్వరగా చాలా క్విక్ గా చేసేసుకొని తినేసేసి రెస్ట్ తీసుకోవాలి. ఈరోజు మార్నింగ్ నుంచి ఒక్కటే పని అనమాట. అంటే ఆ పని చేసుకోవడం, ఈ పని చేసుకోవడం, ముద్ద చేసుకోవడం, వాటిని రెడీ చేయడం, వీటిని రెడీ చేయడం సరిపోయింది. సో ఇప్పుడైతే గుడ్ నైట్, గుడ్ నైట్. అండ్ ఈ వీడియో మీరు బాగా ఎంజాయ్ చేశారనుకుంటున్నాను. ఎంజాయ్ చేసినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ అడ్రస్ ఎలా ఉందో కామెంట్ చేయండి. సో వచ్చేలో అంతే ఈ వీడియో క్రితం ఎండ్ చేస్తున్నాను. అండ్ ఈ వీడియో కొంచెం అయితే లెంగ్తీ అవుతుంది అనుకుంటున్నా, షూట్ చేశాను బట్ ఇంకా ఎడిట్ కాలేదు. ఈరోజు షూట్ చేశాను కదా, లెంగ్తీ అవుతుంది అనుకుంటున్నాను. అయ్యేలా ఉంటే పాటలు పాటల్లో పెడతాను అనమాట. అండ్ టుమారో మా అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్తాను కదా, అక్కడ ఫెస్టివల్, సో దాని కంటిన్యూషన్ ఏమైనా ఉంటుందేమో చూడాలి, ఇంకా తెలీదు. సో ఇప్పుడైతే గాలి డ్రెస్ చేంజ్ చేసేసుకొని వండుకొని తినాలి, ఆకలి వేస్తుంది. సరే బాయ్.